మంచిర్యాల జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు వ్యాపార శాఖ ఆఫీసర్లు భీమారం మండల కేంద్రంలో ఉన్న ఓ దుకాణంలో తనిఖీలు చేసిన ఆఫీసర్లు 145 కిలోల నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు నకిలీ విత్తనాల విలువ 2.5 లక్షల దాకా ఉంటదన్నారు షాప్ నిర్వాహకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు భీమారం వ్యాపార అధికారైన అంజిత్ కుమార్ గారు అందాల 12 గంటల సమయంలో నాకు ఫోన్ చేసి सर आव पत् गिंज नकिली पत् गिंज दें अच्छे की वेला अड़ा एमआरओ गार मैं इधर अग्रिकलर आफीसर्स अंदर कल पत् गिंजल चूस वालू नकिली अ गुर्ति अटे आ पत् गिंज संबंधी 92 पाके अंदेम ले पत् गिंज आ पत् गिंज एक्ने व्यवसाय अधिकार सर्टिफाई नकिली अने अब अड़ा पंचनामा निर्वहित మళ్ళీ లోపలికి చూడగా ఈ దూదితో నిమ్మ 25 కిలోల బస్త అంటే ఆ గింజలకు దూదితో దాన్ని సర్టిఫై చేయకుంటున్నాను అట్టి బస్తను కూడా రికవర్ చేసుకొని ఆరైగా పంచనామా నిర్వహించేవాళ్ళకి అక్కడి నుంచి కార్లు వేసుకొని వ్యవసాయ అధికారులు